మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు డాక్టర్ ఆంజనేయ గారికి, ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, కారు శివాజీ గారికి, బహుజన సోదరులకు, మిగతా వేదికను అంగీకరించిన నాయకులందరికి జైబీలు చేయకూడే మరి అనిల్ గారు నాకు ఆహ్వానించినప్పుడు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అని అందినప్పుడు కారు శివాజీ గారు వస్తున్నారు. ప్రత్యేక హోదాలో విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు, దాని మీద కూడా మాట్లాడతారు అని చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా విభజన చట్టంలో ప్రజా సంఘాల ద్వారా 52 ప్రజా సంఘాలతో ఈ జిల్లాలో కన్వీనర్గా కూడా నేనున్నాను. అందులో నేత రవీంద్ర గోపాలకృష్ణ గారు అన్ని మొత్తం 52 ప్రజా సంఘాలతో ప్రత్యేక హోదా మీద ఉద్యమాలు చేశాం, మాట్లాడాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. అలాగే బహుజన రాజ్యాధికారం దిశగా కూడా ఇంతకుముందు డాక్టర్ ఆంజనేయ గారు చెప్తున్నట్టుగా బీసీ ఐసీఎని కాదు బహుజన కాన్సెప్ట్ కూడా నేను వర్క్ చేస్తున్నాను. రాహుల్ గారికి కూడా సంబంధించినప్పుడు విజయవాడలో మీతో పాటు ఆయన కూడా సంబంధించాము. అలాగే గడపని విషయంలో కూడా ఇంతకుముందు చెప్పారు, మరి ఇన్ని 2 సంవత్సరాలు కావాల్సిన ఇంకా మనం అక్కడ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇంకా మనం ఎందుకు ఇంతవరకు ప్రతిష్ఠించలేకపోయాము అన్నది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. మీరు వచ్చారు ఆ రోజు డిఎస్పీ గారితో మాట్లాడారు, మన వాళ్ళందరితో మాట్లాడారు, కానీ ఇంకా ఎందుకని జిల్లాలో ఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మన వాళ్ళకి అంత అన్యాయం చేయడమే విగ్రహత చేస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బిడ్డ దళిత పులి కాదు అని అందరూ వాళ్ళు మన బహుజన నాయకుడు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాలు అందరికీ కూడా ఆయన నాయకుడు. అలాంటి నాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఉన్నటువంటి వివాదాన్ని ఇంతవరకు దాన్ని సానుకూలంగా స్పందించలేదు, మాట్లాడలేదు. ప్రభుత్వాలు ఎక్కడో అమరావతిలో 125 విగ్రహాన్ని 125 విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కాదు, రాజ్యాంగ నిర్మాత అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహం ద్వారా వచ్చినటువంటి వివాదాన్ని ఆయన విగ్రహం ప్రతిష్ఠతో అది దాన్ని మనం చేయగలం, కానీ ఇంకా దాన్ని పొడిగిస్తూ ఉంటే కనుక వివాదాలు ముందుకెడతాయి. మన రాజ్యాధికారం దిశగా కూడా పనిచేయాలి. అంతేకాదు పార్టీలకు అతీతంగా కూడా రేపు రాబోయే ఎమ్మెల్సీ పట్టబద్దతి 3 నెలల్లో వస్తుంది. ఇంతకుముందు మాట్లాడినట్టుగా మీరు ప్రజా సంఘాల ద్వారా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఏకైక వ్యక్తి, మరి కమిషనర్గా మన నాయకుడు అని చెప్పి మనం సంబోధించారు. మీరే మొదటిగా కాదు చివరిగా కూడా కాకూడదు అనంటే కనుక ప్రతి పార్టీని మనం గుర్తించాలంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ ఒక పార్టీ మీద వెళ్ళాలి, రాజ్యాంగ దిశగా పనిచేయాలి. దానిలో భాగంగా రేపు రానున్న 3 నెలల్లో పట్టబద్దుల ఎమ్మెల్సీకి పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల ద్వారా ఉద్యమాలు ఎవరైతే చేస్తారో, రాజ్యాధికారం దిశగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని నిలబెట్టుకుని మనం వాళ్ళని గెలిపించుకునే దిశగా కూడా పనిచేయాలని చెప్పేసి దానిలో మీరు సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేయండి. థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ సభ